విజయవాడ అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది దుర్గమ్మ. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, ఈడ్ స్ట్రీట్ రోడ్, లెనిన్ సెంటర్ వంటి కొన్ని పర్యాటక ప్రాంతాలు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అందుకే ఇవి స్థానికులతో పాటు టూరిస్టులను కూడా బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. పైగా విజయవాడ ఇతర రాష్ట్రాలకు కూడా కనెక్టింగ్ ప్లేస్ కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. హౌరా నుంచి చెన్నై ఆర్థిక రవాణాకు, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి విజయవాడ కేంద్ర బిందువు. దీంతో ఇక్కడే రవాణా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు భారతమాల ప్రాజెక్టులో భాగంగా 16 నవంబర్ జాతీయ రహదారి బైపాస్ను నిర్మిస్తున్నారు. హైవే మీదుగా వచ్చే వాహనాలు విజయవాడ నగరం వెలుపలి నుంచి రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులలో ఎంఈఐఎల్ కూడా పాలు పంచుకుంటోంది. విజయవాడ శివార్లలో 30 కిలోమీటర్ల మేర 6 లేన్ల ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ బైపాస్ రోడ్డును వేస్తోంది. గన్నవరం సమీపంలోని చినౌటపల్లి నుంచి గొల్లపూడి వరకు ఎంఈఐఎల్ వేస్తున్న ఈ రోడ్డు విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిస్తుంది. ఇది పూర్తయితే ప్రయాణికులకు, ముఖ్యంగా విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రాల మధ్య ఆర్థిక రవాణా కూడా మరింత సులభతరం కాబోతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కోల్కతా నుంచి చెన్నై, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను బైపాస్ రోడ్డుకు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది.